నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ధనసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అదేవిధంగా ఆర్థికపరమైన విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది కనీసం ఖర్చులకు కూడా వెళ్ళనటువంటి వ్యాపారాలను చూసి చాలా బాధపడతారు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదని చెప్పని మీలో మీరే తరకడ చేసుకుంటారు కుటుంబ విషయాలు బాగున్నాయి సంతాన పురోగతి బాగుంది విద్యా సంబంధమైన విషయాలు కళా సాహిత్య రంగాలకు సంబంధించిన వ్యవహారాలు అందుకు సంబంధించిన అవార్డులు రివార్డులు అవన్నీ కూడాను సక్రమంగానే ఉన్నాయి మంచి పురోగమనంలో ఉంటారు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో కూడాను సానుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తుంది పిల్లలు బాధ్యత నిరిగి ప్రవర్తిస్తారు తల్లిదండ్రులకు అండగా ఉంటారు అదేవిధంగా మీ మీద ఉన్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో పెద్దవాళ్ళని బాగా చూసుకోవటం తల్లిదండ్రులకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి చేయటం ఆ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళని కంటికి రెప్పలాగా మీరు చూసుకుంటారు ఆ రకమైనటువంటి నైతిక ధర్మమే మిమ్మల్ని ప్రతి సందర్భంలోనూ కాపాడుతుంది పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సానుకూలమైన ఫలితాలు వస్తాయి నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చదువుకు చదివినటువంటి తగిన ఉద్యోగం లభిస్తుంది అయినప్పటికీ కూడాను వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎంత డబ్బులు వచ్చినా కానీ ఖర్చు అయ్యే పరిస్థితి గోచరిస్తుంది పొదుపు చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది వివాహాది శుభకార్యాల విషయంలో ఇరు వారు రాజీపడి ఒక మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది మనం ఆవరించి ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది మన సంతోషం కలుగుతుంది విదేశాల సంబంధమైన విషయాలు అదేవిధంగా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సఫలీకృతమయ్యే వ్యవహారంగానే గోచరిస్తుంది మీ దగ్గర డబ్బులు లేకపోయినా మిగిలిన వాళ్ళ సహకారంతో ఏదో విధంగా కార్యక్రమాల్ని విజయవంతమైన పదాలను నడిపించగలుగుతారు అదేవిధంగా మానసికమైనటువంటి కొంత ఉద్వేగం అనేది ఏర్పడుతుంది మనం కార్యక్రమాల్ని అనుకున్నంత ఘనంగా చేయలేకపోయాం ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి భావన ఏర్పడుతుంది దానికి తగినట్టుగానే మీరు ప్రతిస్పందిస్తారు మనం చేసినటువంటి పనుల వల్లే కదా మనం ఈ రకంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది స్వయంకృతంగా చేసుకున్నటువంటి ఈ కర్మకి మనం ఎవరిని బాధ్యులు చేయకూడదు మన కర్మ మనమే అనుభవించాలి మన బాధ మనమే అనుభవించాలి అనే ధోరణిలో మీ ఆలోచనలు కొనసాగుతాయి మీ ఆలోచన విధానం కానివ్వండి మీరు మాట్లాడే విధానం కానివ్వండి వాగ్వాదాలు కానివ్వండి పక్క వాళ్ళకి నచ్చవు వాళ్ళు ఏదో సంబంధిస్తూ మాట్లాడతారు మీరు కాదని చెప్పి మాట్లాడతారు మీరు వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడతారు వాళ్ళు భవిష్యత్తు గురించి మాట్లాడతారు మీరు రైతు కూలీల గురించి మాట్లాడతారు మీరు కార్మికుడి గురించి మాట్లాడతారు వాళ్ళు ఎవరినో బడాబాబుల గురించి కార్పొరేషన్ల గురించి విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడుల గురించి మాట్లాడతారు ఎక్కడ కూడా పొంతన కూడా పొంతన కూడనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో సన్నిహితమైన మిత్రులకు కూడాను మానసిక దూరం అయ్యే పరిస్థితి గోచరిస్తుంది సరే ఏది ఏమైనా దీనికి ఎవరు బాధ్యులు గారు దయవేచ్చ ఈ విధంగా ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది దీనికి ముగింపు ఎప్పుడో మంచి రోజులు ఎప్పుడో దైవమే చూపిస్తాడు అనే నిర్ణయంతో మీరు హాయిగా ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది ఈ ధనసు రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయట వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి